జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘ రూపాయలు 9.30 కోట్లు విడుదల చేసినట్టు పంచాయతీ అధికారి చక్రవర్తుల తరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికీ ఈ నిధులు జీపీ అకౌంట్లో జమ అయినట్టు వారు తెలిపారు. కొన్ని గ్రామ పంచాయతీలలో డిజిటల్ టోకెన్ పూర్తి కానందున నిధులు జమ కలేదని, అది పూర్తయిన తర్వాత జమ అవుతాయని తెలిపారు. తమిళనాడులోని శ్రీ పెరంబద్దూర్లో ఈ నెల 8న మొదలుపెట్టిన రాజు జ్యోతి యాత్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ కు చేరుకోనుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణ మాసంలో పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్ కు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు పోస్టింగ్స్ ఇస్తూ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అరపత్ 2 టౌన్ ఎల్రామ్ సిరికొండ, జి రమేష్ సిసిఎస్, కె శ్రీకాంత్ 4 టౌన్, బి సంజీవ్ ట్రాఫిక్, కె వెంకట్రావు 5 టౌన్, సి యాదగిరి ముక్బాల్, కె వినయ్ కుమార్ నవ్విపేట్, నాగనాథ్ వెల్పూర్, రాజశేఖర్ బోధన్ రూరల్, అనిల్ రెడ్డి కమ్మర్పల్లి, హరిబాబు నందిపేట్, మహేష్ భీమ్గల్ ఎస్ఐలుగా ఎస్హెచ్ఓలుగా నియమితులయ్యారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి 3 జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి జయదీది ఆధ్వర్యంలో రామారెడ్డిలో ప్రభుత్వ అధికారులకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో బీకే చంద్రకళ, బీకే వెంకటలక్ష్మి, బీకే సాయిసుధ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ బృందం అర్ఘర్ తిరంగ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 12వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి విష్ణునాయక్ ఆదేశానుసారం సిఎస్ఐ డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ ఏఎస్ఓ కెప్టెన్ ఎం రాజేశ్వర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పరేడ్ నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి నేరుగా వాసుకోడిగామ గోవాకు రైలు సర్వీస్ను మరో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్, కాచిగూడ నుంచి 4 బోగుల సర్వీస్ గుంతకల్ వద్ద గోవా రైలుతో లింక్ అయి వాసుకోడిగామ వెళ్తున్నాయి. దీంతో కొత్త రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్లో కాగ్నిజెంట్ కంపెనీ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనికి ఆ సంస్థ సీఈఓ రవికుమార్తో కలిసి సీఎం రేవంత్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఇవాళ ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోలకత్తాలో జూనియర్ డాక్టర్ను రేప్ చేసి చంపిన ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. ఇవాళ ఆందోళనలో పాల్గొననున్నారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది.